గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం అరవపేటలో అపరిశుభ్రంగా వీధులను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన మీడియాలో వచ్చిన కథనాలను స్పందించారు. ఆరోగ్య వైద్యాధికారులు శుక్రవారం అరవపేటలో అపరిశుభ్రంగా ఉన్న వీధులను పరిశీలించి వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రోగులను పరిశీలించి వారికి కావాల్సిన మందులు పంపిణీ చేశారు. మరికొంతమందికి పరీక్షలు నిర్వహించి అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్కు వచ్చి వైద్యం చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో గవర్నమెంట్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. డెంగ్యూ జ్వరాలు బారిన పడకుండా సూచనలు సలహాలు ఇచ్చారు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా వీధులలో తిరిగారు. గోకవరం అరవకాట నందు ఫ్రైడే కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ సర్వేలెన్స్ చేసి నీరు నిల్వ లేకుండా చూస్తామని చెప్పి ఎవరికైనా జ్వరాలు ఉన్నాయేమో అని చూసి టీఎస్ఎం తీసి ట్యాబ్లెట్లు ఇవ్వడం జరిగింది. వేడి నీళ్ళు కాసుకొని మరక కాసుకొని తాగమని చెప్పడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోపాటు మా ఎన్ఎం గారు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ గారు పాల్గొన్నారు. నెలకొచ్చింది గోకవరం శ్రీ సచివాలయం ఆరోగ్య కార్యకర్త ఏసీ గోకవరం వన్ సబ్ సెంటర్ సచివాలయం 3 ఈ అరవపేటలోను థానా సెంటర్ దగ్గర జ్వరాలు అవి ఎక్కువగా ఉండడం వల్ల హౌస్టాల్ సర్వే చేసి ట్యాబ్లెట్లు ఇవ్వడం, డిఎస్ఎల్ తీయడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోమని చెప్పడం జరిగింది. అదే ఇక్కడ ఎక్కువగా పందులు, ఈ గత్తర్లు ఇవి ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. పక్క వీధుల్లో కూడా ఇళ్ళదగ్గర కూడా చెత్త అది తీయకుండా గత్తరగా ఉండవు, ఇవన్నీ శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి, నీరు తాగాలి అని చెప్పడం జరిగిందండి.